తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. ఆలయంపై 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. శ్రీవారి ఆలయానికి దగ్గరగా హెలికాప్టర్లు వెళ్లాయి. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం హెలికాప్టర్లు తిరగకూడదనే నియమం ఉంది. అయినప్పటికీ తరచూ తిరుమల కొండపై హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. హెలికాప్టర్లు తిరిగాయి. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేందర్ని అడిగి తెలుసుకుందాం. జితేందర్, హెలికాప్టర్లు ఎవరివి, దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? పూర్తి అప్డేట్స్ చెప్పండి. టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు? శ్రీవారి ఆలయం నిబంధనల ప్రకారం ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని చెప్పి ఆగమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా కూడా శ్రీవారి ఆలయంతో పాటు శ్రీవారి ఆలయం సమీపాన తరచూ విమాన రాకపోకలు సాగుతున్నాయి. ఈ విమాన రాకపోకలు సంచారం నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే పల్లి మాల్లో కేంద్ర విమానయాన శాఖకు లేఖలు రాసినప్పుడు కూడా విమానయాన శాఖ దాన్ని పట్టించుకోకపోవడం, ఆ లేఖలను బుట్టుదాఖలు చేయడంతో ఈ తిరుమల కొండపై తిరుమల గగనస్థలంలో విమాన రాకపోకలు నిత్య కృత్యంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే 3 హెలికాప్టర్లు తిరుమల కొండపై చక్కర్లు కొట్టాయి. దాదాపు 10 నిమిషాల పాటు కూడా ఈ హెలికాప్టర్లు తిరుమల కొండ చుట్టూ ప్రాంతంపై కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తరచూ కూడా విమాన రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించగా, గతంలో తాను చైర్మన్ గా ఉన్నప్పుడు అలాగే ఆ తర్వాత కూడా చాలా సార్లు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖలు రాసినప్పటికీ కూడా కేంద్ర విమానయాన శాఖ లాంచలేదు. ఈ తిరుమల కొండను నో ఫ్లై జోన్ గా ప్రకటించడానికి వీలు పడదు, సహాయపడదని చెప్పి కూడా వాళ్ళు చెప్పినట్టు కూడా ఆ చైర్మన్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీంతోనే గత కొంతకాలంగా కూడా తిరుమల కొండపై తరచూ విమాన రాకపోకలు సాగుతున్నాయి. దీంతో భక్తుల మనోభావం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి విమాన రాకపోకలు సాగిన సమయంలో అప్పుడు శ్రీవారి ఆలయ ప్రధాన ఉన్నటువంటి రమణ దీక్షకులు కూడా విమాన ఏదైతే విమాన రాకపోకలు సాగుతున్నాయో ఆలయం పైన వెళ్తే అరిష్టాలు జరగపాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంత ఈ విమాన రాకపోకల నేపథ్యంలో టీటీడీ ఈ నో ఫ్లై జోన్ గా తిరుమల ప్రకటించాలని చెప్పి పలుసార్లు ప్రయత్నించినప్పుడు కూడా కేంద్ర పౌర విమాన శాఖ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం వాళ్ళు కూడా కేంద్ర విమానయాన శాఖను సంప్రదించేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు తిరిగినటువంటి హెలికాప్టర్లు ఎవరు అని తెలుసుకునేందుకు కూడా టీటీడీ అధికారులు దేవనగుంట విమానాశ్రయ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు కూడా సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే అది ఎవరు హెలికాప్టర్లో తెలియనటువంటి పరిస్థితి ఉంది.